ఆదివారం మాత్రం బైబిల్ అట్టుకొచ్చి ఆదివారం నాడు గుమ్మం దాటి బయటికి వెళ్ళేసరికి నీ సూపులు మాత్రం ఎక్కడెక్కడో చూస్తున్నాయి అనుకో, దేవుడు అంటే వీడు పెద్ద వేస్ట్ ఫెలో అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? చాలా మంది చర్చిలో కూడా కూర్చొని మొబైల్ ఓపెన్ చేసి చూస్తారు, మొబైల్లో వాకింగ్ చూస్తారు అనుకుంటున్నారా? కాదు. వీడి ముఖానికి ఎంతమంది లైక్ కొట్టారు ఫేస్బుక్, పొరపాటున ఎవరన్నా వాట్సాప్లో ఏం పంపించేసేసారు, మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే అట్ అయిపోయి బ్లాక్ లిస్ట్లు పెట్టేస్తారేమని. వాళ్ళు ఎడతారలేదు కానీ బ్లాక్ లిస్టులో, ఆయన మాత్రం నేను బ్లాక్ లిస్టులో పెడతాడు. వీడు వేస్ట్ పిల్లో. వీడు దేవుడు అంటాడు వీడి మనసంతా బ్లాక్, వీడు వేస్ట్ అంటాడు. మన కళ్ళు దేవుడిని ఎదకాలి, మన కళ్ళు దేవుని కొరకే తహతహలాడాలి. యవనస్తులు సజెషన్స్ ఎలా ఉంటాయి, పక్కన ఎవరో నీతిమంతులు పరిశుద్ధులు తిరుగుతారు మన పక్కన ఫ్రెండ్స్ ఎవరుంటారు? గత మెసేజ్లో చెప్పాను, వీడు ఒక జోగి అయితే పక్కన ఒక జోగి ఉంటాడు. ఈ జోగి జోగి రాసుకుంటే రాలేదు, బంగారం కాదు మరి, బూడిదే రాలుద్ది. ఈ బూడిది పేచ అందరూ కలిసి ఉంటారు, దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడురా, అయ్యో ఎందుకు ఇచ్చాడు, కళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే ఏం చెప్తాడు? దేవుడు లోకాన్ని అందంగా చూడమా, చూసేలా చూడకపోతే ఉన్నాయి కూడా ఊడిపోతాయి. ఎవడో ఇచ్చినోడికి తెలుసు ఎలా బ్లాక్ చేయాలో. యోబుని చూడండి, యోబు నేను అశ్లీలతను ఎలా చూడగలను? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మొబైల్లో ఏం చూస్తున్నావు? దేవుడు చూస్తాడు. నువ్వు ఏ ఇమేజ్లు చూస్తున్నావు, నువ్వు ఏ సైట్లు చూస్తున్నావు, నువ్వు వేటిని లైక్ చేస్తున్నావు, దేవుడు నీ మనస్సును గమనిస్తాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఏవి నీ మనసు నీ కళ్ళు ఇష్టపడుతున్నాయి? ఎందుకు ముందు ఇవి స్టార్ట్ అవుతానే ఇక్కడ ఫిక్స్ అవుతుంది. వీటిని దేవుడి వైపు చూసేలా చేయాలి. యోబు అన్నాడు నేను చూడలేనండి అన్నాడు. యోబే కాదు, యోసేపు కూడా ఏమంటాడు తెలుసా? ఎందుకండి అంత చక్కటి ఆవిడ మీ కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు మీకు ఏం కనిపించట్లేదా అంటే ఆయన అంటాడు, భూత అద్దాలు వేసుకున్న నాకు కనబడదు సుమా అంటాడు. ఎవరు? యోసేపు. ఏ అంటే ఆయన అంటాడు, నాకు ఆ దృశ్యం తప్ప ఇక ఏ దృశ్యము నా కళ్ళకి కనిపించదు, నాకు ఆ సౌందర్యం తప్ప ఈ లౌకిక సౌందర్యం ఏది నాకు నచ్చదు. అట్లా మనం ఉంటే దేవుడు అంటాడు, ఇతడే నేను కోరుకున్న మనుషుడు, లే నా కొరకు నువ్వు కావాలి అంటాడు. పడుకునే ముందు భోజనం అన్న మానేస్తాం కానీ మొబైల్ చూడకుండా పడుకో, రైట్? అందుకే నువ్వు పనికి రావు దేవుడికి. నీ కళ్ళు ఈరోజు ఏం చూస్తున్నాయి? అశ్లీల దృశ్యాలనా, టీవీనా, సీరియల్సా, సినిమాలా, స్నేహాలతో తిరుగుతూ ఈ లౌకిక సంబంధమైన పార్కులు బీచ్లు పనికి మాలిన సెంటర్లు కిక్కిరిసిపోయే జనాలను చూడాలనుకుంటున్నాయి? నీ కళ్ళు దేనిని కోరుకుంటున్నాయి? నీకు చక్కటి చూపు ఆరోగ్యకరమైన కళ్ళు దేవుడిచ్చినప్పుడు ఆ కళ్ళు దేవుని కొరకు కాకుండా లోకం కొరకు పరుగులెడితే నేను కోరుకున్న స్త్రీ ఈమె కాదు అంటాడు. చక్కటి కళ్ళుండి చక్కటి చూపుండి అన్నీ బాగున్నా ఆ కళ్ళు దేవుణ్ణి ఎదిగితే కళ్ళు బాగున్న ఆ అమ్మాయి లోకాన్ని చూడలేదు, నన్నే నేను కోరుకున్న పురుషుడు స్త్రీ ఈమె అంటాడు.